Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Amaravathi Kosam Ramoji Chivari Astram Chilika Karanamga Boshatra Uttarandra Prantaniki Bhukampalu Tsunamila Muppu Ponchundi Adi Eppudannadi Cheppalem Chilika Bhagam Teeraniki 100 Kilometerla Dooramlone Unna Nepathyamlo Muppu Teevrata Ekkuvani Cheppaka Tappadu Idi Hyderabad Kendriya Viswavidyalaya Professor Dr. K.S. Krishna Abhiprayam ఈ అభిప్రాయం ఈనాడు పత్రికలో ప్రచురితమైంది. తీరంలో చీలిక శీర్షికతో ఈనాడులో అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఈ కథనాన్ని ఇప్పుడే ఎందుకు ప్రచురించారు? హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ పరిశోధకుడి అభిప్రాయం ఎవరిని బెదిరించడానికి, ఈ కథనం ఎవరి ప్రయోజనాల కోసం, తాజాగా ఇప్పుడే ఈ కథనం ఎందుకు ప్రచురించారంటే, మూడు రాజధానులతో పాటు సిఆర్డీఏ రద్దు బిల్లులు గవర్నర్ ఆమోదానికి వెళ్లిన నేపథ్యంలో అమరావతిలోనే రాజధాని కొనసాగించేలా చేసేందుకు ఈనాడు తన చిత్తశుద్ధి ప్రయత్నంలో భాగంగానే ఈ ఆర్టికల్ ప్రచురించిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఇలాంటి స్టోరీలు ఈనాడులో రాకపోతే ఆశ్చర్యం కానీ వస్తే ఏమాత్రం ఆశ్చర్యం లేదు. అందుకే ఆశ్చర్యం అనిపించడం లేదు. ఒకసారి తెలంగాణ ఉద్యమ కాలాన్ని గుర్తుకు తెచ్చుకోండి. హైదరాబాద్ రక్షణ రీత్యా అత్యంత కీలక ప్రాంతం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం చేస్తే ఐఎస్ఐ ప్రాబల్యం పెరిగి మన రక్షణ సంస్థలు ప్రమాదంలో పడినట్లే. మావోయిస్టులు చెలరేగిపోయి అల్లకల్లోలం జరిగిపోతుంది. తెలంగాణ వాళ్ల పెత్తనాలు పెరిగిపోయి హైదరాబాద్ లో సెటిలర్ల ఆస్తులకు ప్రాణాలకు భద్రత ఉండదు. అసలు తెలంగాణకు అంధకారమే, కరెంటు వచ్చే దిక్కుండదు. ఇలా ఎన్ని తెలంగాణ వాదులు సెటిలర్ల ఇళ్లను దోచుకుని తరిమేస్తారన్నంతగా భయాన్ని క్రియేట్ చేశారు. సెక్షన్ 8 ఇలాంటి ప్రచారాల పుణ్యమే. అకస్మాత్తుగా ఏదో ఓ రిపోర్టు ప్రాణం పోసుకుంటుంది. పక్క ప్రణాళికాబద్ధంగా డప్పు మీడియా ఉంటుంది కదా, దానికి లీడర్ ఈనాడు. తోక ఆంధ్రజ్యోతి సహవాయిద్యాలు అప్పట్లో TV9, TV5, ETV, ABN ఎట్సెట్రా. ఓ కుట్ర ఓ దురుద్దేశం ప్రకారం ప్రచారం సాగుతూ ఉంటుంది. జనం మెదడులోకి ఎక్కిస్తూ ఉంటారు, ఓ భయాన్ని క్రియేట్ చేస్తారు. చంద్రబాబు పార్టీ, చంద్రబాబు కులం, చంద్రబాబు ఆంతరంగిక వర్గం అమరావతి పేరిట ప్రపంచంలోనే అతి పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్ స్టార్ట్ చేశారని వైసీపీ పదే పదే ముత్తుకుంటూ ఉంటుంది. పరోక్షంగానో ప్రత్యక్షంగానో చివరకు పార్టీలకు అతీతంగా చంద్రబాబు అనుకూల బ్యాచ్లు, లీడర్లు ఇప్పటికీ అదే మొత్తుకోళ్ళు కదా. ఇప్పుడు ఈనాడులో సరిగ్గా సందర్భానికి తగినట్లు ఫస్ట్ పేజీలో ఓ స్టోరీ కుమ్మేశారు. కొంతకాలంగా ఈ పరిశోధన సాగుతున్నదట, సరిగ్గా ఇప్పుడే వెలుగు చూసిందట. ఇప్పుడే ఏదో ఎవరికీ తెలియని జర్నల్లో ఆ రీసెర్చ్ ఫైండింగ్స్ పబ్లిష్ చేయబోతున్నారట. విషయం ఏమిటయ్యా అంటే, అక్కడెక్కడో బంగాళాఖాతంలో 300 కిలోమీటర్ల భారీ ప్రమాద చీలిక ఏదో ఉందట. ఫాల్ట్ లైన్ గతంలో లేదు కానీ ఈ మధ్య ఏర్పడినట్లుంది. బహుశా దానివల్ల రాబోయే కాలంలో ఈ కోస్తా తీరానికి, మరీ ముఖ్యంగా విశాఖపట్నం తీరానికి ప్రమాదమట. భారీగా భూకంపాలు, సునామీలకు అవకాశం ఉందట. జగన్ కూడా విశాఖ తీరంలోనే కదా పాలన రాజధాని సంకల్పించింది. సో అక్కడే ప్రమాదం ఏర్పడబోతున్నదట. అసలు విశాఖపట్నానికి ఈ భారీ చీలిక ప్రమాదమే కాదు, భారీ తుఫాన్లు ముంచెత్తుతాయి, ఫార్మా ఇండస్ట్రీ బాయిలర్లు బద్దలైపోతుంటాయి, కరోనా వంటి వైరస్లు కల్లోలం చేస్తుంటాయి. అసలు రాజధానికి విశాఖపట్నం ఏమాత్రం సేఫ్ కాదు. ఇదిగో ఇది చెప్పడమే వీళ్ళ ఉద్దేశం. అమరావతి మాత్రం అసలు భూకంపాల జోన్లో లేదు. ఆ నేలలు మహాగట్టివి. భారీ వర్షాలు వస్తే రాజధాని మునిగిపోదు. పైగా వరద మళ్లింపు ప్రాజెక్టు కూడా కట్టేశాం కాబట్టి ఢోకా లేదు. ఇప్పటికీ అమరావతి ఘన ప్రాశస్త్యం కలిగిన అద్భుత రాజధాని సైటు. ఈనాడు ఉద్దేశం ఇదే. ఈ కథనంపై పలువురు రాజకీయ విశ్లేషకులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ రాజధానికి అనుకూలం కాని విశాఖ సామాన్య ప్రజల జీవనానికి మాత్రం ఏ విధంగా యోగ్యం అవుతుందని ప్రశ్నిస్తున్నారు. తీరంలో చీలిక కథనాన్ని బట్టి ఉత్తరాంధ్ర మొత్తం ప్రమాదకర పరిస్థితుల్లో ఉందని అర్థమవుతోంది. మరి ఆ ప్రాంత ప్రజల్ని ఎక్కడికి తరలిస్తే బాగుంటుందో కూడా ఈనాడు సూచిస్తే బాగుండేదనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తీరం ఒడ్డునే ఉన్న విశాఖను అమరావతికి తరలిస్తే అప్పుడు జనం సురక్షితంగా ఉంటారా అంటూ ప్రశ్నిస్తున్నారు.